హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ మౌనిక. ఈరోజు మనం సగ్గుబియ్యం జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ సగ్గుబియ్యం జావా హెల్త్కి చాలా చాలా మంచిది. నీరసంగా ఉన్నవాళ్ళు, లేకపోతే అనీజీగా ఉన్నవాళ్ళు ఈ జావాని తీసుకోవటం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు డే అంతా. ఈ జావా బ్రేక్ఫాస్ట్కి కూడా తీసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సగ్గుబియ్యం జావాలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక 30 మినిట్స్ నానపెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఈజీగా బ్రేక్ అయ్యేంత వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కుకింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ సగ్గుబియ్యాన్ని యూజ్ చేశాను. ఈ సగ్గుబియ్యం జావా సమ్మర్ టైంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేయటం వల్ల సగ్గుబియ్యం బౌల్కి అంటుకోకుండా ఉంటుంది, అంతేకాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ను యూజ్ చేశాను. ఎక్కువ జావా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ను యూజ్ చేయొచ్చు. ఒక్కసారి అలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కప్ బెల్లం యూజ్ చేశాను. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 1/2 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కొంచెం తక్కువగానే వేసుకోవాలి, అప్పుడే జావా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు ఈ జావాని, రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇక్కడ నేను 3 దంచిన ఇలాచీని వేసుకున్నాను. ఇలాచీ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాదు అందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో జావ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చల్లారిన తర్వాత జావ కొంచెం చిక్కబడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ హెల్తీ సగ్గుబియ్యం జావా ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, అలానే రెసిపీని కూడా మర్చిపోవద్దే. సీ యు ఇన్ ద నెక్స్ట్ రెసిపీ.